గోదావరి వరదలతో 5 రోజులుగా లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లపై 10 నుంచి 15 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి ఆకస్మికంగా పెరగటంతో ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి డాబాలపైకి చేరారు స్థానికులు. వరద నీటిలో చిక్కుకున్న లంకలలో ఇళ్ల పరిస్థితిని మా ప్రతినిధి రామారావు వివరిస్తారు. ప్రస్తుతం మనం లంక గ్రామంలో పూర్తిగా నీట మునిగినటువంటి ఒక ఇంట్లో ఉన్న ఇంటికి కూడా అతి కష్టం మీద పడవ ద్వారా చేరుకోవడం జరిగింది. అయితే ఇంట్లో ఎలాంటి సిట్యుయేషన్ ఉంది, ఏదైతే ఇంట్లో సామాన్లన్నా వీళ్ళు కనీసం బయటికి తీసుకెళ్ళగలగా లేదా అనేది ఆ ఇంట్లోకి ప్రవేశించి చూద్దాం. ప్రస్తుతం మనం ఏదైతే ఈ ఇంట్లో ఎంట్రన్స్లోకి వచ్చాం, ఇక్కడికి వచ్చినట్లయితే సుమారు ఇంట్లో 4 అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో పూర్తిగా ఇప్పుడు మనం చూస్తుంది బీరువ ఏదైతే ఉందో ఐరన్ సేఫ్, ఈ ఐరన్ సేఫ్ని వీళ్ళు చాలా ఎత్తులో పెట్టుకోవటం వల్ల కొంత ఐరన్ సేఫ్ నీట మునిగింది. మిగతాది మొత్తం కూడా పూర్తిగా పైనున్నప్పటికీ కూడా అటక పైకి చేర్చినటువంటి కొన్ని సామాన్లు అయితే మనం చూడొచ్చు. దీంతోపాటు ఏదైతే మిగతా ఇంట్లోకి వెళ్ళినట్టయితే ఇది అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో చూసినట్లయితే అది ఆ డబల్ కాట్ బెడ్ని చాలా ఎత్తులో, ఎందుకంటే జనరల్గా దాని కిందకు ఉంటుంది, అయితే వీళ్ళు బాగా ఎత్తులో పెట్టుకోవటం వల్ల డబల్ కాట్ బెడ్ వరకు కూడా నీళ్ళు వచ్చాయి. ఈ పక్కనే చూసినట్లయితే మరొక బీరువా ఉంది. ఈ బీరువా అయితే మాత్రం పూర్తిగా సగానికి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ బీరువా అయితే మాత్రం సగం మునిగిపోయింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే అక్కడి నుంచి మనం కిచెన్లో ఏదైతే కిచెన్ ఉందో ఈ కిచెన్ మొత్తం కూడా ఇప్పుడు మనకి నీళ్ళల్లో తేలుతూ కనబడుతుంది. ఇది బియ్యం ఉంచే ఒక ఇది, అది కూడా పూర్తిగా నీళ్ళల్లో తేలుతుంది. ఇక్కడ ఉన్న కొద్దిగా ఉన్నటువంటి బియ్యాన్ని మాత్రమే వాళ్ళు పైకి తీసుకెళ్లారు. అలాగనే పైన కొంత సామాన్ అయితే మాత్రం వాళ్ళు పైకి అటక మీదకు చేర్చుకున్నారు. కిచెన్ మొత్తం కూడా కంప్లీట్గా మునిగిపోయింది. ఇక హాల్ కనుక చూసుకున్నట్లయితే హాల్ మొత్తం కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయింది. కొన్ని ఏదైతే ఆ బట్టలు ఏదైతే ఉన్నాయో ఆ బట్టల వరకు మాత్రం వాళ్ళు పైన చేర్చుకున్నారు. అయితే కొంత అయితే మాత్రం మునిగిపోయింది. ఇక ఎంట్రన్స్ దగ్గర అయితే మాత్రం పూర్తిగా ఇంటి లోపలైతే మాత్రం జనాలు ఉండటానికి నివాసం ఉండటానికి అయితే మాత్రం పనికిరానటువంటి సిట్యుయేషన్ అయితే కనబడుతుంది మొత్తం ఇంట్లోకి. ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించి బేస్మెంట్ సుమారు 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉంది. అయితే ఆ బేస్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ స్థాయిలో నీళ్లు, ఎందుకంటే 7 అడుగుల నుంచి మళ్ళీ ఇది ఒక 4 అడుగులు, మొత్తం 11 అడుగుల మేర నీరు ప్రస్తుతం మన నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఇలాంటి పరిస్థితే లంక గ్రామాల్లో ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరటంతో ఎక్కడ చూసినా కూడా ఇదే సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఆ ప్రహరీ కూడా పూర్తిగా మునిగిపోయి కనబడుతుంది. అలాగనే ఇక తేలుతున్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో ఉన్న వాటిని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి చోట లంక గ్రామంలో అయితే మాత్రం ఇలాంటి సిట్యుయేషన్సే మనకి పూర్తిగా కనబడుతున్నాయి. అయితే కింద ఇళ్లలోకి రావటానికి కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా వరద నీరు రావటం, పొలాల మీదుగా నీళ్లు ప్రవహించడంతో ఏదైతే పాముల సంచారం ఎక్కువగా ఉంది. దాంతో ఇళ్లల్లోకి రావటానికి కూడా భయపడుతున్నారు, కిందనే ఉంటున్నారు. కనీసం ఇళ్లలోకి పోతే ఏ మూల పాము ఉంటుందో కూడా తెలియని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ ఇళ్లలోకి రావటం కంటే కూడా బయటికి వచ్చేసి పైన్నే ఉందాము, తర్వాత వరద తగ్గిన తర్వాత ఎంత నష్టం అయితే వచ్చిందో, నష్టం వస్తే వచ్చింది కానీ కనీసం ప్రాణాలైనా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఆ విష కీటకాల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు మొత్తం కూడా పూర్తిగా ఆ పైన డాబాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం లంక గ్రామాల్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇళ్ళన్నీ పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు, అందరూ డాబాల మీదకి కాపురాలు మార్చినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కనకాలంకరించి కెమెరామెన్ కోటితో రామారావు.